నమస్కారం, ఎస్వైసి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వంగవీటి మోహన్ రంగ 28వ వర్ధంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ గ్రీవెన్స్లో బాధితులు బారులు తీరారు. వంగవీటి మోహన్ రంగ 28వ వర్ధంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలో రంగా విగ్రహానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగా భౌతికంగా దూరం 28 సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని, ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తించుకుని వారి దారిలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మద్దాలగిరి పలువురు నాయకులు పాల్గొన్నారు. 28వ జరుపుకుంటా ఉన్నారు. పేద వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం ఈ రాష్ట్రంలో అండగా నిలబడినటువంటి వ్యక్తి, ఆయన ఒక శక్తిగా ఎదుగుతున్నటువంటి టైంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత చూడని వ్యవస్థ ఆ శక్తిని చూసి వారవలేక అతన్ని హతమార్చినారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. మోహన రంగ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కొత్తపేటలో ఉన్నటువంటి రంగాగారి అభిమానులు, మా స్థానిక నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మద్దాలగిరి గారు, మా సాంబశివరావు, మా వాడు ప్రభాకరు, అదేవిధంగా నాని, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడికి పిలవటం జరిగింది. షౌకత్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు పిలవటం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ 28వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తామన్నాం. మీరు రండి, మీ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి అని చెప్పి పిలిచిన మీదట ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి గిరి గారికి, సాంబశివరావుకి, ప్రభాకర్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈరోజుకి 28 సంవత్సరాలు అయింది రంగాగారు చనిపోయి. మరి 28 సంవత్సరాలుగా చనిపోయినా సరే ప్రజల మనసులో జీవించారు. అందుకోసం ఆయన చేసినటువంటి ఆ రోజుల్లో మంచి పనులే ఈ రోజున చనిపోయినా సరే జీవించడానికి కారణం. అందుకోసం ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఆయన చేసినటువంటి మంచి పనులని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా, మరి ఆయన ఒక కాపుల కోసమే కాకుండా అటు దళితులకి ఈరోజు వంగవీటి మోహన్ రంగాగారి వర్ధంతి పురస్కరించుకుని, మరి ఈరోజు కొత్తపేట సెంటర్లో మరి ఇవాళ విగ్రహానికి పూలమాల వేయడం, అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు రామానందం గారు, అలాగే చందు సాంబశివరావు గారికి, సోదరులు ప్రభాకర్ గారికి, మరి కార్యక్రమానికి ఆద్యంతంగా వ్యవహరిస్తున్న శివగారికి, ప్రసాద్ గారికి, మా దుర్గా ప్రసాద్ అన్న శివరామ్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళ 28వ వర్ధంతి, మరి 28 సంవత్సరాలుగా మరి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు వంగవీటి మోహన్ రంగ గారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవే. మరి ఈరోజు మనందరం కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అవసరం మరి వాళ్ళ మనందరికీ కూడా కల్పించింది. మరి తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా పేద వర్గాల్ని ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చే విధంగా, మరి ఎక్కడ కష్టం ఉందో అక్కడ నేను ఉన్నానని చెప్పి ఆ రోజుల్లో ఆయన వెళ్ళబట్టి ఇవాళ ప్రజల మధ్యలో కూడా మరి చెలగని ముద్ర వేసుకోగలిగారు వంగవీటి మోహన్ రంగ గారు. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అనిపించింది. ఇవాళ తెలుగుదేశం పాలన కూడా మరి ముఖ్యంగా బరువు బడగైన వర్గాల కోసం, మరి ఆనాడు రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు మరి అనునిత్యం కూడా మరి ఆ బాటలోనే నడుస్తున్నారు. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కొంతమంది మనుషులు మరి భూమి మీద లేకపోయినా సరే మరి ప్రజల మనుషుల్లో చిరస్మయంగా చిరంజీవిలాగా ఉంటారు. మరి తప్పకుండా ప్రతి మనిషి కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగి చేసుకొని ముందుకెళ్తే మరి సమాజం కూడా మనకి ఎలాంటి ఇబ్బందులుగా ముందుకెళ్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్యక్రమంకి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎస్పీ గ్రీవెన్స్లో బాధితులు బాధలు తీరారు. ఈ సందర్భంగా వారి బాధలను ఉన్నత అధికారులకు తెలియజేశారు. ఫస్ట్ లైన్ రాత్రి 7 గంటలకి తాగి 6 గంటలకు వచ్చి నన్ను అసలు చెప్పులు కాళ్ళతో అట్టా తన్నారు, పడేసి నేను పడిపోయే వాళ్ళు కొట్టినప్పుడు బ్యాంది షాప్ ఉంది మా వెనకాల, గోడ పెట్టమంటే సంవత్సరం నుంచి జరుగుతుంది, మేము పెట్టమే ఏం చేసుకుంటూ చేసుకోపోవా అని అంటున్నారు.
అసలు పెట్టమంటుండ్రు, నువ్వు ఎక్కడ పోయి చెప్పుకున్నా నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా పేరు ముప్పా సుబ్బులు. మనం పక్కన జాలపాలెం గ్రామం కాపరసం అండి. మాది పక్కన వెంకుపాలెం అనేది గ్రామంలో మాకు 2 ఎకరాల 64 సెంట్లు భూమి ఉందండి. మాది పూర్వీకులండి. ఆ పొలము మా తండ్రి గారి పేరు మీద ఉంటే, మా తండ్రి గారి పేరు మించి నా పేరు మీద రిజిస్ట్రేషన్ దాఖలు, మా అన్నయ్య గారి చేత నా పేరు మీద దాఖలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాండి. అట్లా మా పక్క పొలం అతను దొంగ పాస్ పుస్తకాలు మొత్తం నాకాడ ఉన్నాయండి. అతను డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇట్లా ఫ్రాడ్ చేసి సంతకాలు కిందకాలు ఆధార్ కార్డు నాదండి. ఆధార్ కార్డులో ఫోటో నాది పెట్టి ఇట్లా స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేశానండి. కలెక్టర్ గారికి కలిశానండి, తర్వాత ఎస్పీ గారికి పెట్టామండి, మహాల ఎంఆర్ఆవు గారు కూడా కలిసామండి, మా ఇన్కొండ ఎంఆర్ఆవు గారు కలిసామండి, ఎస్సీ గారికి కూడా కలిసామండి, సిఏ గారిని మొత్తాన్ని చేసామండి. ఎంతకాలండి జరిగి? 2016 అండి, 2016 8వ నెల 4వ తారీఖు జరిగిందండి. ఎవరండి? పక్కపొలం మాకు మీరు చేశారని చెప్పి డాక్యుమెంట్స్ చూపిస్తున్నారండి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో క్రీస్తుని, క్రైస్తవాన్ని అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఏఐటీసీ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రియల్ క్యారెక్టర్ ఆఫ్ బైబిల్ గాడ్ అనే పుస్తకాన్ని క్రీస్తుకు వ్యతిరేకంగా రాసి ఫేస్బుక్, వాట్సాప్లో పోస్టులు చేస్తున్నారని, ఇటువంటి పిచ్చి రాతలు సోషల్ మీడియాలో పెట్టకుండా చూడాలని కార్యక్రమంలో రామయ్య, రాజేష్, అంజీ, బాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేకులు భారత రాజ్యాంగాన్ని కూడా కించపరిచేలా భారత రాజ్యాంగం ఇచ్చిన పరమత సహనం అనే ఒక చక్కటి అంశాన్ని అవహేళన చేస్తూ ఇతరుల మత విశ్వాసాలను, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మరి రాజ్యాంగ స్ఫూర్తిని కూడా విస్మరిస్తూ అనేకులపై అవాచ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా కరుణాకర్ సుగ్గుణ అనే ఒక వ్యక్తి, హైదరాబాద్కు చెందిన వ్యక్తి, శివశక్తి ఆర్గనైజేషన్ మరి ఫౌండర్గా ఇతను చెప్పుకుంటున్నాడు. ఇతను సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాపుల్లో యేసుక్రీస్తు, శకపురుషుడైన క్రీస్తు గురించి అతి దారుణమైన భాషతో, బూతు పదాలతో అరి అవహేళన చేస్తూ ఎన్నో పోస్టులు పెడుతున్నాడు. బైబిల్ను కూడా కించపరుస్తూ దీనికి వ్యతిరేకంగా ఒక క్రొత్త పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశానని తాను ఫేస్బుక్లో ప్రకటించుకున్నాడు. మరి ఇలాంటివి రాజ్యాంగ స్ఫూర్తిని చెదరగొట్టేవి, అంతేకాదు ఎంతోమంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేవి. ఈరోజు క్రైస్తవ యువతను రగులుస్తూ, రెచ్చగొడుతూ, అమాయకులైన వారి మధ్య చిచ్చుపెట్టి మత కల్లోలాలు సృష్టించడానికి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ కరుణాకర్ సుగ్గుణను వెంటనే అరెస్టు చేయాలి. తిరిగి అతని ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్న ఈ పోస్టులన్నీ తొలగించేసి అతని అకౌంట్ను క్లోజ్ చేసి, ఇతను అరెస్ట్ చేసి భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరి మనోభావాలను మరి నిలబెట్టాలని కోరుకుంటున్నాం. అంతేకాదు క్రైస్తవులకు క్షమాపణ చెప్పి మరి భవిష్యత్తులో ఇలాంటి పని ఏ మత ఛాందస్వవాది చేయకుండా బలమైన చట్టాన్ని మరి భారత ప్రభుత్వం తీసుకొని రావాలని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు, కృష్ణా జిల్లాల ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు మరియు స్టేట్ కమిటీ సభ్యులు ఈరోజు ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి, మరి ఇతను అరెస్ట్ అయ్యేంత వరకు మేము నిద్రపోమని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రైస్తవుల్లో నుంచి తీసుకురావడానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సిద్ధంగా ఉందని, మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ జయశాలి శ్రీ పిడి సుందరరావు గారి మాటగా ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల కమిటీ సభ్యులం మేము తెలియజేస్తున్నాం. నా పేరు సంతోష్ కుమార్, హానరబుల్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్. సిపిఐ 91వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జెండా ఎగరవేసి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్, మాలయాద్రి పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 91 సంవత్సరాల నుండి 92వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఈరోజు 1925 డిసెంబర్ 26 ఆనాటి ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన కాన్పూర్లో సిపిఐ ఆవిర్భావ సభ జరిగింది. నాటి నుండి నేటి వరకు భారత సామాజిక ముఖ చిత్రాన్ని, రాజకీయ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని మెరుగులుదిద్దటంలో సిపిఐ గణనీయమైన విప్లవాత్మకమైనటువంటి పాత్రను పోషించింది. భూస్వామ్య వ్యవస్థ నుండి భూస్వామ్య అవశేషాలని తొలగించడానికి, తరుణ పెట్టుబడిదారీ వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నటువంటి
దశలో పారిశ్రామిక పురోభివృద్ధితో పాటు కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడటంలో సిపిఐ కీలక భూమికను పోషించింది. స్వాతంత్రానికి ముందున్న వందలాది జమీందారీ జాగీర్దారీ సంస్థానాలను రద్దు చేసి భారతదేశంలో ఐక్యపరచడంలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ నైజాముని కూల్చడంలో భారతదేశంలో అంతర్భాగములు చేయటంలో సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ కన్నా సిపిఐ సాగించిన సాయుధ పోరాటమే కీలక పాత్ర అని దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. 4,000 మంది అమర వీరుల్ని బలిదానం ఇచ్చినటువంటి పార్టీ సిపిఐ. అంతేకాదు, దేశంలో రాడికల్ సంస్కరణలు తీసుకురావడం కోసం, అనేక నూతన చట్టాలు తీసుకురావడం కోసం, వయోజన ఓటింగ్ని సాధించడం కోసం శ్రామిక వర్గానికి, గ్రామీణ పేదలకి, దళితులకి సమాన హోదాని కల్పించడం కోసం సిపిఐ చేసినటువంటి పోరాటం సామాన్యమైనది కాదు. సామాజిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి పాత్ర సిపిఐ పోషించింది. ఆనాటి సమాజంలో గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఈరోజు జరిగిన ఈకోలీ బ్యాక్టీరియా ఉన్న చికెన్ తినవద్దని సిడీని మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎఫ్సీలో పురుగులతో కూడిన చికెన్, కోడికి నీరు ఎక్కించటం, చికెన్లో పురుగులు ఉండటం ఇలాంటి విషయాలపై ప్రజల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. హరిబాబు గారు ఎప్పటి నుంచో చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుంటారు. నిద్రావస్థలో ఉన్నటువంటి కన్స్యూమర్ వినియోగదారుడు మేల్కోమని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా ఇన్స్టిట్యూట్లో కూడా ఎంతోమంది స్టూడెంట్స్కి ఎన్నో విషయాల పట్ల చైతన్యం కలిగించారు. ఈ రోజున సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ మీద ఈ సిడీ రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి హరిబాబు గారికి, అలానే పక్కన ఉన్నటువంటి సునీత మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంచి కార్యక్రమానికి మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి పక్కన కూర్చునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి హరిబాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది మంచిదో ఏది చెడ్డదో, అంటే తినే వస్తువు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియనటువంటి రోజులు ఈ రోజులు. కేవలం మంచి ప్యాకింగ్ చూసేసి ఇది మంచిది అని చెప్పి ఒక కంక్లూషన్కి వస్తున్నటువంటి రోజులు. అలా కాకుండా చాలా విషయాల్లో మనకి ఊహించినటువంటి విషయాలు, తెలియనటువంటి విషయాల్లో కూడా చైతన్యపరుస్తున్నటువంటి హరిబాబు గారికి మనందరం కూడా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు కాదు, రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.